క్రీడా దినోత్సవం పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు బ్రహ్మం గారి మఠం మండలం పలుగురాళ్ళపల్లి గ్రామంలో హెచ్ఆర్డీఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఎన్జీఓ ఎర్రంపల్లి రవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువజన కేంద్రం కడపవారి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెహ్రూ యువజన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ మణికంఠ హాజరై మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో యూత్ క్లబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రత్యేకించి రూరల్ ఏరియా ప్రాంతంలో యూత్ అవేర్నెస్ కల్పించి వారికి సంబంధించినటువంటి క్రీడ, యోగా, వ్యాయామం, చదువు, గ్రంథాలయం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం తదితర అంశాలపైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని, వ్యాయామం చేయడం, ఆటలాడుకోవడం ద్వారా ఎటువంటి అనారోగ్య సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు ఎంతో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం గ్రామాలలో వాలీబాల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువజన కేంద్రం వాలంటీర్ అజయ్, స్థానిక మండల ఎన్జీఓ ఓబులేసు, గ్రామ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవం రోజున పలుగురాళ్ళపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి యువజన నెహ్రూ యువజన కేంద్రం జిల్లా గవర్నర్ అయినటువంటి మణికంఠ సార్ గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి నెహ్రూ యువజన కేంద్ర వాలంటీర్ రవి గారికి, ఇక్కడున్న ఇక్కడ పాస్తపాటి వచ్చినటువంటి మరొక ఎన్జిఓ గారు వాలంటీర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ క్రీడా దినోత్సవాన్ని జరుపుకునేందుకు గ్రామం నుంచి యూత్ మంచిగా సహకరించారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ స్పోర్ట్స్ ద్వారా గ్రామంలో వెరీ గుడ్.